చనిపోయినా గానీ కూలిపోయిన నా కాపురాన్ని నిలబెట్టేనికి దేవుడు లేకన దారి చూపించావు. నువ్వు చూపించిన దారిలో నడిచేందుకు నాకు ధైర్యమే. రాచెల్లమ్మారా, ఎప్పుడు తిన్నావో ఏంటో నీకోసమే ఎదురు చూస్తున్నావు. కాస్త భోంచేద్దు గాని, నీకోసం కోడి వేపుడు, రోస్టు, గోట్ మసాలా, ఫిష్ ఫ్రై. ఇదేంది అప్పడాలు కట్టలేకనుంది? అప్పడాలు కాదమ్మా, నువ్వు సంతకాలు చేయాల్సిన చెక్కులు. అవన్నీ తెలియాలంటే చదువు ఉండాలి. ఇది కాదు గట్లనా? అయితే చదువుకున్నాకే సంతకం చేస్తుంది. అమ్మమ్మా, సంతకం చేతకపోయినా పర్వాలేదమ్మా, చిన్న వేలు ముద్ర వేస్తే చాలు. అంతేమ్మా, ఏమీ లేదు, ఈ వేలుతోటి ఇలా వేస్తే చాలు. ఏంటదునా, దాన్ని అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు. వేలు ముద్ర వేస్తావా లేదా? అరే ఓ యాద్గిరి, ఓ బుజ్జవా, బండిగడ్డ మంటావా? వాడేవుడు జట్కా బండోడు, ఒళ్ళు మండితే వాళ్ళ ఊరు పోవడానికి వెంట తెచ్చుకుంది. అమ్మో, మా చెల్లికి ఎంత ముందు చూపు. అయ్యో, మా అక్కకు నా మీద ఎంత ప్రేమ. అవునమ్మా అవును. చూడమ్మా, నువ్వు ఆ పని తొందరగా కానిస్తే. అచ్చా, మీరందరూ నా సంతకం కోసం ఇంత పరిశాన్ అవుతున్నారంటే దీనిలా మీ అందరికేదో లాభం ఉన్నది. మరి నాకేంది లాభం? చూడండి, అన్ని ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు నాకు ఉన్న అడిపైన పెట్టి నన్ను చూడగానే బుస్సమంటాడు. ఇగో నాతో కాపురం శనికి ముందు ఈ పోరగాడికి నచ్చ చెప్పండి, సప్పుడు చేస్తాను సంతకం. అది కాదమ్మా, అది అంత తొందరగా అంటే గుర్రాన్ని నీటిదాకా తీసుకెళ్లగలం గాని. గది చాలు చిన్న బావా, గాయానిక ఆ గోళంలో మూతి పెట్టుడు, నీళ్లు తాగుడు నేను చూసుకుంటాను. సర పంపించండి. గడుసు గోల పుట్టిందన్నో నా